జనాలకు కావాల్సింది ఏముంది? వాళ్ళకి అన్ని సదుపాయాలు ఇస్తున్నారు. ఇప్పుడు జగన్ పేదవాడికి కావాల్సిన సదుపాయాలన్నీ ఇస్తున్నాడు. సో దానివల్ల ఖచ్చితంగా మళ్ళీ రావచ్చు. కార్పొరేషన్లో ఖచ్చితంగా వైసీపీ వస్తుంది. 150 వచ్చింది కదా అసెంబ్లీకి, దీనికి కూడా ఖచ్చితంగా వస్తుంది. నెగిటివ్ అంటే ఇప్పుడు ఒకరికి నచ్చితే అది నెగిటివ్ కాదు కదా, అందరికీ అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలని అనుకుంటున్నారు. సో దాని ఒపీనియన్ కూడా కొంతమందికి నచ్చకపోవచ్చు. సో అది కూడా పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఆ ప్రాంతంలో కొంచెం రాకపోయినా మిగతా చోట అంతా బాగానే వస్తుంది. ఇప్పుడు ఎట్లా ఉందంటే, ఇప్పుడు నా ఈ జగన్ చేసే కొన్ని మంచి పనులు బాగానే ఉన్నాయి, కానీ కొన్ని వ్యతిరేకత వస్తున్నాయిగా. ఇప్పుడు ఈ మందు బాబులకి ఈ మందు తీసేయడం చాలా ఇబ్బందిగా ఉంది. ఈ రోడ్లు ఒకటి బాగాలేదు, ఎక్కడికక్కడ రోడ్లు పోయాయి. అలాంటి చిన్న చిన్న పనులు కూడా చేపించలేకపోతున్నారు. వైసీపీ వస్తాం అనుకున్నాం, అధికారం ఉందిగా. ఇది అమ్మఒడి కొన్ని ఇచ్చారు కదా, వాటి వల్ల లేబర్ వేస్తారని అయ్యా. వైఎస్ఆర్ పార్టీ వచ్చిద్దాం, ఫామ్లో ఉంది కాబట్టి అదే కొద్దిగా ఏదో ఏదో పనులు ఇచ్చేస్తుంది బాగానే వేస్తానికి అని అంటే అంటున్నారు. కానీ టీడీపీ కొద్దిగా ఏం పని చేయట్లేదని అంటున్నారు, కానీ అదే పార్టీ బాగుంది, వైఎస్ఆర్ పార్టీ. దాని గురించి వేస్తారు కొంతమంది, ఎక్కడెక్కడో ఒక చాటుకి వెళ్ళింది ఇస్తున్నారు, కానీ అందరికి ఇవ్వట్లేదు అవన్నీ. ఎవరో ఒకళ్ళకి, అది కూడా వాళ్ళ పార్టీకి చెందిన వాళ్ళకే వస్తున్నాయి కానీ అవన్నీ, బయట మనలాంటి వాళ్ళకి రావట్లేదు అవన్నీ. దాని గురించి మద్యం డబ్బు మన యాప్ ఒకటి ఓపెన్ చేశారు కదా, దానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే అది ఎలక్షన్ కమిషన్ ఓపెన్ చేయాలి. పార్టీ వాళ్ళు ఓపెన్ చేశారంటే అంటే వైసీపీ వాళ్ళు డబ్బు పంచుతారు, తెలుగుదేశం వాళ్ళు డబ్బు పంచితే ఫోన్ చేయమని చెప్పమంటారా అని యాప్ ఓపెన్ చేశారు. అది ఎంతవరకు పద్ధతి సమంజసం కాదు అని చెప్పి చెప్తున్నారు. డబ్బులు పంచుతారండి, డబ్బు లేనిదే ఎవరు ఓటేయరు. మొన్న మద్యం కూడా పంచుతారు. మొన్న నిన్న చెప్తున్నారు షాపుల్లో అంటే అన్ని బ్రాండ్లు వచ్చినాయంట. నిన్న దాకా బార్ షాపుల్లో బ్రాండ్లు లేవు, గవర్నమెంట్ షాపుల్లో. డాక్టర్ రాజశేఖర్ అనుకుంటున్నామండి, దానికి ఎన్నో విషయాలు ఇక్కడ అభివృద్ధి చేస్తాను. ఇక్కడ కార్పొరేటర్ కూడా చాలా మంచి మనసు ఉన్న కుర్రోడు అతను, అందరిలో అభిమానంలో ఒకసారి తీసుకొచ్చారు. ఈ 5 ఏళ్ళ పరిపాలనలో ఆయన చేయాలని అభివృద్ధిలో మేము కూడా కోరుకుంటున్నామండి. అది మీకు కూడా, యూత్ కుర్రోళ్ళకు కూడా మంచి ఉద్యోగాలు అభివృద్ధి అన్నీ స్థాయిగా నిలబెట్టాలని, ఆయనకు కూడా ఒక చేయి కూడా భుజంగా మీరు కూడా అండగా ఉంటారని, అమ్మా నాన్నలు కూడా ప్రశాంతంగా చూపించాలని కోరుకుంటున్నాను. మద్యం లేకుండా, మనీ లేకుండా ఎక్కడ మన ఏపీ వరకు లేదు. మహారాష్ట్ర ఎంపీ వార్డులు అయితే ఇంత ఖర్చు పెట్టరు. ఇక్కడనే సహజంగా మద్యానికి అదే జనాలు అలవాటు చేశారు ఆ విధంగా. ఇది బాగానే ఉన్నాయి, కొన్ని ఏమో ఇదిగానే ఉంటున్నాయి. ఈ మందు బాబులు కడిగి పోయేలేకి రేట్లు పెంచారు. 8 మందులు షాపులు పోయడం, బార్లకి వెళ్తే భయంకరమైన రేట్లు, అట్లా వాళ్ళ పిచ్చి పిచ్చి మందులని వాళ్ళు చెప్తున్నారు. మనకైతే మనం అటు దాన్ని తోలిపోము. ఆ విధంగా ఉంది కాబట్టి జనాలు నాడి ఏ టైప్ ఉంటుంది అనేది ఎవరికి అర్థం కదమ్మా. అది ఓటేసేదాకా వాడు ఆడికి పోయినాక ఏది బుద్ధి పుడుతుంది వేస్తావు వాడు, అది చెప్పలేంగా. వైసీపీ వస్తుంది అన్న, రూలింగ్ పార్టీ అదే కదా, ఎందుకు వేయకుండా ఉంటాం? ఎవరు తాగాలనుకుంటారు? వాళ్ళందరికీ మాన్పించడానికే కదా మద్యపాన నిషేధం అదంతా పెట్టింది. మెయిన్ అదే డ్రింకింగ్ది. చాలామంది ఫ్యామిలీస్ అన్నీ నాశనం అయిపోతున్నాయి దాని గురించి. వైసీపీ వస్తుంది అన్న, ఇప్పుడు ప్రజెంట్ ఆయన డెవలప్ చేసిన పథకాలు బాగున్నాయి అన్న, దానివల్ల గెలుస్తుంది అనుకోండి, వేయచ్చు, వేస్తారు. అమ్మఒడి స్కీమ్ బాగుంది అన్న, అది జగన్ అన్న గోరుముద్ద ఒకటి, అది బాగుంది. వైఎస్ఆర్సీపీకి వద్దాం, ఆయన చేసిన డెవలప్మెంట్, ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ దాని మూలాన వస్తాయి. అంటే ఇప్పుడు ఇవ్వడానికి అవకాశం లేకుండా టైం తక్కువ పెట్టాడు కదా. ఇప్పుడు సర్పంచ్ ఉంది, 5 రోజులే పెట్టాడు. దాని మూలాన ఖచ్చితంగా నాకు తెలిసినంతవరకు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంటుంది అని నేను అనుకున్నాను. ఇప్పుడు గవర్నమెంటు 50%కి పెంచొద్దు అన్నాను అది, కానీ గవర్నమెంటు తీసుకుంది ఏంటంటే 60% పార్టీ పరంగా తీసుకుంది. దానికి మేము అర్చిస్తున్నాం, మేము రెడ్డి ఇస్తాము.
మేము ఖచ్చితంగా అర్హిస్తాము. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా డెవలప్ అవ్వాలి, మా కోరిక అది. వైఎస్ఆర్ జగన్కి పరిపాలన బాగుంది కాబట్టి వస్తుంది. నేను వైసీపీకి వస్తుంది అనుకుంటాను. అంటే తను చేసే ఇప్పుడు వాడు మేనిఫెస్టోలో పెట్టినన్ని కూడా అప్లై ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాడు కదా. అతను వాగ్దానం చేసిన ప్రతిదీ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నా, ప్రతి ఒక్కరు ఇస్తున్నాడు కాబట్టి అదే వస్తుంది. మద్యం తీసుకున్నా, మద్యం ఇచ్చినా, డబ్బులు ఇచ్చినా ఓటేసేవాడు ఓటేస్తాడు. మద్యం ఇచ్చినా ఇస్తాడు, వేయిపోయినా వేస్తాడు. మందు అలవాటు ఉన్నవాడు తీసుకొని వేస్తాడు, మందు అలవాటు లేనివాడు తీసుకోపోయినా వేస్తాడు. ఉచిత విద్య అండ్ ఆరోగ్యశ్రీ, ఈ రెండు చాలు మనిషి బతకడానికి. ఇదివరకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ, పూర్ ఫ్యామిలీ కానీ ఎవరన్నా ఆంధ్ర హాస్పిటల్ కానీ రమేష్ హాస్పిటల్ కానీ వెళ్ళే అర్హత ఉందా? కానీ ఇప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి మన ఇప్పుడు జగన్ గారు పెట్టిన పథకాల వల్ల ఆరోగ్యశ్రీ వల్ల ప్రతి ఓడు రమేష్ హాస్పిటల్కి పోతుండు, ఆంధ్ర హాస్పిటల్కి పోతుంది, పెద్ద పెద్ద మెల్డేసి హాస్పిటల్కి పోతున్నారు. ఆ రెండు చాలా ప్రైవేట్ వ్యవస్థ ఇప్పుడు కార్పొరేట్ సెక్టర్ పోవాలి. కేవలం విద్యా వ్యవస్థ నాశనానికి కారణమే కార్పొరేట్ వ్యవస్థ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.